న్యూస్ టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రైతులు 16.77 నుంచి 33 లక్షలు అయ్యారు. అదే ఇన్సూర్ చేసిన ఏరియా చూస్తే 20 లక్షల నుంచి కేవలం 23 లక్షల హెక్టార్లకు మాత్రమే పెరిగింది. అంటే రైతులేమో 16 లక్షల నుంచి 33 లక్షలు అయ్యారు, చేసిన విస్తీర్ణం మనం చూసుకుంటే 20 లక్షల నుంచి 23 లక్షలు అయ్యారు. దాని వాల్యూ ఎంత అంటే 2019లో 15,275 కోట్లని ఈ ప్రభుత్వం ఈ లెక్క పుస్తకంలో చెప్తా ఉంది. అదే 20కి వచ్చేటప్పటికి 14,600 కోట్లు, అంటే 2019లో పంట విలువ కంటే తక్కువకి ఈ ప్రభుత్వం ఇన్సూర్ చేసిందనేది ప్రభుత్వ లెక్కలే గణాంకాలే చెప్తున్నాయని చెప్పాడు, తెలియజేస్తా ఉన్నా. 59 లక్షల హెక్టార్లు పంట పండిస్తున్నారని చెప్తూ నామమాత్రంగానే ఇన్సూరెన్స్ చేస్తూ రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా చాలా ఆశ్చర్యం కలుగుద్ది, మేము వ్యవసాయ పరంగా గణనీయమైన ప్రగతిని సాధించామని చెప్తా ఉన్నారు. ఇదే ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 2019-20లో 41.45 లక్షల హెక్టార్లలో పంట వేశారు, పంట దిగుబడి ఎంత అంటే 175 లక్షల మెట్రిక్ టన్లు ఆహార ధాన్యాలు ఉత్పత్తి సాధించామని చెప్తా ఉన్నారు. అలాగే 2020-21 వచ్చేటప్పటికి 43 లక్షల హెక్టార్లలో పంట వేశామని చెప్తా ఉన్నారు. కానీ పంట దిగుబడి అనేది రివర్స్లో ఉంది, 168 మెట్రిక్ టన్లకు పడిపోయింది. పంట వేసిన విస్తీర్ణం, పండించిన విస్తీర్ణమేమో పెరిగింది, పంట దిగుబడి ఏమో తగ్గింది. అంటే ఇది మీ వైఫల్యానికి నిదర్శనం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖరీఫే మనం చూసుకుంటే గత సంవత్సరాల్లో ధాన్యం పండించే ఉత్పత్తి గత సంవత్సరాలతో పోల్చుకుంటే 11% పంట తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది ఈ ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. మీ చేతకాని తయాన్ని, వ్యవసాయంలో మీ వైఫల్యాన్ని, మీ విధాన లోపాల వల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టబడిందో ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం. మేము అయ్యా మేము రైతు రుణమాఫీ గత ప్రభుత్వం యొక్క విధానం అది ప్రకటించాం. ఇంకా 9,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ జీవోలు ఇస్తే ఇది గత ప్రభుత్వ నిర్ణయం, మేమెందుకు ఇవ్వాలి? గత పాలకులు చెల్లించాల్సినవి వాళ్లే చెల్లించాలని చెప్పి మేమెందుకు చెల్లించాలని చెప్పి ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ, ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తాయి. కానీ రైతులకి బాండ్స్ ఇచ్చింది ప్రభుత్వం, ప్రభుత్వం ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము వ్యక్తిగతంగా ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది. వాటికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో మాకేం సంబంధం అంటారు. అదే మళ్ళీ మీరు ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు కట్టిన ఇళ్ళు కాదండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కట్టిన ఇళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఇళ్ళకి కట్టిన ఇళ్ళకి కూడా ఓటీఎస్ పేరుతోనేమో డబ్బులు వసూలు చేసుకోవచ్చు. మీరు వసూలు దగ్గర ఏ ప్రభుత్వాలు కట్టినాయి అనేది అంత పని లేదు. ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో ఆ ప్రభుత్వం ఇవ్వాలి, మేమెందుకు, మాకే సంబంధం అని మాట్లాడతారు. మీరు వచ్చే బాధుడి దగ్గరకు వచ్చినప్పుడేమో ఏ ప్రభుత్వం కట్టినా కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టిన ఇళ్ళకు కూడా నిలబెట్టి డబ్బులు వసూలు చేసుకున్న ఘన చరిత్ర మీ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది పంట నష్ట పరిహారం. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా? 1,402 కోట్లు. ఇది మీరిచ్చిందే అండి, ప్రభుత్వం ఇచ్చిందే. అంటే ఒక ఎకరాకి రైతుకి పంట నష్టపరిహారం లెక్కేస్తే 5,000 నుంచి 5,500 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 5,526 లక్షల ఎకరాల్లో 1,400 కోట్లు ఇచ్చి ఎకరానికి 5,500 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చి
మేము అద్భుతాలు చేసామని చెప్పి వ్యవసాయాన్ని ఏదో రైతుల జీవితాలు మేము మార్చేసామనే విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం మాట్లాడటం చాలా ఆశ్చర్యకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ గతంలో పంట నష్టపరిహారం జరిగితే వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో గులాబీ తుఫాన్ కావచ్చు, 2021లో వచ్చిన అధిక వర్షాలు కావచ్చు, మొన్న వచ్చిన జనా తుఫాన్ కావచ్చు, మొత్తం 5,72,000 ఎకరాల్లో రైతులకి 9,50,000 ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగితే ఇప్పటి వరకు కూడా రూపాయి విదల్చని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవటం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే మనం ఒక్కసారి రైతుల ఆత్మహత్యల వివరాలు మనం చూసినా, రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే సరే భూమి లేదు పెట్టుబడి పెట్టారు అనుకోవచ్చు, కానీ మన రాష్ట్రంలో భూమి ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య గణనీయంగా పెరిగింది అని చెప్పడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే రైతు వాడే అన్ని ధరలు పెరిగినా కష్టపడి ఆరుగాలం పంట పండిస్తే కొనే దిగ్గు లేక అయిన కాడికి అమ్ముకుంటే రైతులు అప్పులు ఊబిలో ఈ రాష్ట్రంలో కూరుకుపోతున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మీకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఎప్పుడో 21లో గత సంవత్సరం సెప్టెంబర్లో 21లో జరిగిన పంట నష్ట పరిహారం, నష్టపోయిన అధిక వర్షాల వల్ల నష్టపరిహారం కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ గాలి మాటలు చెప్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.